రోజు దేవుని వాక్యము. శ్రమదినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడు వగదు. సామెతల గ్రంథము 24:10. ఒక్కొక్కసారి మనకు అనేక శ్రమలు కలుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మనం కృంగిపోయి ఆ శ్రమను చాలా పెద్దదిగా చేసుకుని బాధపడిపోతూ ఉంటాము. ఈ శ్రమలు మాకే కలగాల, దేవుడు లేడు, దేవుడు ఉంటే ఈ శ్రమలు మాకు రావు అని దేవుణ్ణి దూషిస్తూ ఉంటాము. యోబు జీవితాన్ని మనం చూచినట్లయితే ఎన్నో శ్రమలు అనుభవించాడు. అరికాలు మొదలుకుని నడి నెత్తు వరకు కురుపులతో బాధపడ్డాడు. తన 10 మంది పిల్లలు చనిపోయారు. యోబు భార్య దేవుని దూషించి నీవు మరణం కమ్ము అన్నది. అయినప్పటికీ యోబు శ్రమలన్నిటినీ భరిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు తప్ప దేవుణ్ణి దూషించలేదు, అలాగే కృంగిపోలేదు కూడా. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని తను తను బలపరుచుకుంటూ ముందుకు కొనసాగాడే తప్ప నిరుత్సాహపడలేదు. అన్ని బాధలు అనుభవించిన తరువాత యోబు మునుపటి కంటే రెట్టింపు మేలులు పొందుకున్నాడు. అందుకే మనం శ్రమ కలిగింది కదా అని కృంగిపోయేవారిగా ఉండక, దేవుణ్ణి దూషించక ప్రార్థనా జీవితం కలిగి జీవించి అపవాదిని ఎదిరించాలి తప్ప కృంగిపోతే చేతకాని వాళ్ళము అయిపోతాము. కనుక శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమను ఎదుర్కొని వాటిని జయించి విజయాన్ని పొందుకోవాలి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.